కోవిడ్ నిబంధనలు తొలగింపు మార్చి ముప్పై ఒకటి నుంచి అమలు మాస్క్ మాత్రం తప్పనిసరి ప్రకటించిన కేంద్రం గత మూడు సంవత్సరాలుగా కరోనా కరోనా నిబంధనలతో సతమతం అవుతున్న సతమతమైన దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త తెప్పింది చెప్పింది దేశంలో కరోనా నిబంధనలు పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది ప్రకటించింది కేంద్రం మార్చి ముప్పై ఒకటి నుంచి అన్ని కోవిడ్ నిబంధనలు ఎత్తివేస్తున్నట్లు కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది మధ్యాహ్న భోజనం పెట్టండి కోవిడ్తో మూతపడ్డ స్కూళ్ళు ఓపెన్ అయ్యాయి విద్యార్థులకు భోజన పథకాన్ని పునరుద్ధరించాలి పార్లమెంట్లో సోనియా డిమాండ్ అంటూ మధ్యాహ్న భోజనం పెట్టండితో పాటు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నటువంటి వంట చేస్తున్న వాళ్ళ డబ్బులు డబ్బులు సకాలంలో ఇస్తారు వాళ్ళకి మీకు పెంచుతున్నామంటే అయిపోయా అయిపోయా టైం కి కదా ఎస్ పదిహేను లక్షలు ఇస్తే నేను వెళ్తా కాసులు కురిపి కాసులు కురిపిస్తున్న మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్స్ మూడు మూడు వందల పదిహేడు జివోతో జిల్లాల బదిలీలు ఇతర జిల్లాలకు వెళ్ళలేని వారు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు మొగ్గు బదిలీ కోసం లక్షల్లో చెల్లింపులు ఒక్కో బదిలీకి ఆరు నుంచి పదిహేను లక్షలు చేతులు మారుతున్నీ త్రీ సెవెంటీన్ జివో వీడికి వచ్చింది కదా ట్రాన్స్ఫర్ కావాలంటే పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలంట పక్క వాళ్ళకి ఇస్తే వాళ్ళు మ్యూచువల్గా మారతారట ఓవర్ టు ఢిల్లీ విమానం ఎక్కిన రాజకీయం హస్తినాలో హస్తం నేతలు కయ్యానికి వెళ్లిన కారు నేతలు ఢిల్లీలో గల్లీ పంచాయతీలు తెలంగాణ రాజకీయాలు హస్తినాలో హల్ చేస్తున్నాయి టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీల కీలక నేతలు ఢిల్లీలో మకాం వేశారు వడ్ల కొనుగోలుపై కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటామని రాష్ట్ర మంత్రులు ఎంపీలు హస్తినాకు చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సీనియర్లు ఢిల్లీ బాట పట్టారు ఆయనపై కంప్లైంట్ చేసేందుకు ఎదురు చూస్తున్నారు అక్కడే ఉన్న రేవంత్ వర్గం సైతం కౌంటర్ ఫైల్ తో రెడీగా ఉంది అన్ని విషయాలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు ఎదురు చూస్తున్నాయి మరోవైపు తెలంగాణ రాజకీయాలపై బీజేపీ పెద్దలు ఫోకస్ చేశారు ఇక్కడ పరిస్థితులు వివరించేందుకు బండి సంజయ్ సహా మరికొందరు నేతలు కూడా అక్కడే ఉన్నారు ఇలా మూడు ప్రధాన పార్టీల నేతలంతా ఇప్పుడు హస్తినాలో బిజీగా గడుపుతున్నారు వడ్ల కొనుగోలు పేరిట ఢిల్లీలో పాస్ చేయబోతా ఉంది టిఆర్ఎస్ పార్టీగా మీ అందరికి తెలిసినటువంటి వ్యవహారమే ఢిల్లీకి చేరింది అన్నట్టు వ్యవహారం ఈ ఫోటో రైట్ ఇక మంచిర్యాల జిల్లాల ఉద్రిక్తత ఓసీపీ ముంపు గ్రామస్తుల ఆందోళన తువ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు అంటూ ఒక వార్త ఇక పోలీసు రిక్రూట్మెంట్ ఎందుకంటే హిందుకు ఆందోళన చేస్తే అరెస్ట్ చేయాలి బీజేపీ గెలిస్తే రాజకీయ సన్యాసం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు సకాలంలో పెట్టాలి ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా బీజేపీకి సవాల్ విసిరిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అంటూ ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో పెట్టాలే ట సమయానికి ఒకవేళ ఆడ నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను కేసీఆర్ గుడి ఇట్లా సన్యాసాల ముచ్చట చాలా చెప్పింది కానీ కేసీఆర్ మాటల వ్యాలిడిటీ ఉండదు ఇక షర్మిలపై తేనెటీగల దాడి యాదాద్రి భువనగిరి జిల్లాలో షర్మిల పాదయాత్ర దుర్గసాని దుర్గశాలిన పల్లిలో చెట్టు కింద గ్రామస్తులతో మాట్లాడుతుండగా దాడి దాడి చేసిన తేనెటీగలు అక్కడి నుంచి షర్మిలను సురక్షితంగా తరలించిన అంచనాలు అంటూ ఆ కంద్రిగలు వెంటబడ్డా మురుగు కాలువను శుభ్రం చేసిన కౌన్సిలర్ మురుగు కాలువను కార్మికులు శుభ్రం చేయలేదని కౌన్సిలర్కు ఫిర్యాదులు కాలువలోకి దిగి చెత్తను తొలగించిన ఆప్ నేత కౌన్సిలర్కు స్థానికులు పాలాభిషేకం తూర్పు ఢిల్లీలో ఆసక్తికర ఘటన సోషల్ మీడియాలో వీడియో వైరల్ ఎన్నికల స్టంట్ అంటున్న నెటిజన్లు మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలంటూ ఒక వార్త ఈ ఎన్నికల స్టంట్ ఏ స్టంట్ అనేది తర్వాత కానీ ఒక కార్ ఏది ఒక మున్సిపల్ కార్పొరేటరు దిగ కౌన్సిలర్ దిగడం అనేది మన తాను దిగుతారా వీలైతే మోరిన్ కాబట్టి అంతే జరుగుతుంది ఈడ మన తార మున్సిపల్ కౌన్సిలరే ముఖ్యమంత్రి హోదాలో తిరుగుతుంటారు ఈడ అంతకంటే అంతకంటే ఎక్కువ ఓడు ఉన్నాడు నేను చూసిన డిప్టీ మేయర్ వారికి హంగామా చూడాలిగా అయ్యో నవ్వుకుంటా ఉంటా సికింద్రాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం పదకొండు మంది సజీవ దహనం స్క్రాప్ గోదాం లో ప్రమాదం షార్ట్ సర్క్యూట్ తో మంటలు తెల్లవారుజామున ఘటన మృతులంతా బీహార్ కార్మికులే ప్రధాని గవర్నర్ సీఎం సంతాపం అంటూ ప్రజలరా ఇది ఎండాకాలం ఒట్టిగానే షార్ట్ సర్క్యూట్లు అయి ఉంటాయి అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి అగ్నిమాపక దళ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి మీరు ఒకసారి మాక్ అన్న చేయండి లేకపోతే మీరు ఒక అవగాహన సదస్సు పెట్టండి దాని తరఫున ఇగ ఇగ క్యూ న్యూస్ జర్నలిస్ట్పై పెట్రోల్తో దాడి కరీంనగర్ రూరల్ మండలంలో అక్రమ మైనింగ్ మరో జర్నలిస్ట్తో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళిన క్యూనిస్ జర్నలిస్టు మైనింగ్ కు పర్మిషన్ ఉందా అని ఎంఆర్ఓకు ఫోన్ పర్మిషన్ ఇవ్వలేదన్న తహసీల్దార్ అక్కడ వచ్చిన మైనింగ్ కు చెందిన రవీందర్ రెడ్డి జర్నలిస్టులు ఇద్దరిపై పెట్రోల్ పోసిన వైనం అక్కడేమీ జరగట్లేదని ఎంఆర్ఓకు చెప్పాలి లేకుంటే చంపుతామని బెదిరింపులు అలాగే చెప్తామనడంతో జర్నలిస్టులను వదిలిపెట్టిన వైనం చూసుకో చంపేస్తున్నారు క్యూన్యూస్ జర్నలిస్ట్ల మీద నిన్న పెట్రోల్ పోసి రవీందర్ రెడ్డి అంటే అని నెంబరు గంగుల కమలాకర్ కు ప్రధాన అనుచరుడట మరి ఎటువంటి పోయిన పైన కేసు నమోదు చేయాలి సత్వరం అది చేయాలి కదా హలో రవీందర్ రెడ్డి గారా అండి ఇప్పుడు మా జర్నలిస్టుల మీద నువ్వు పెట్రోల్ ఎందుకు పోసినావు అండి మా వాళ్ళ మీద పెట్రోల్ పోసినావుగా పెట్రోల్ పోసి చంపేస్తాను అసలు మైనింగ్ పర్మిషన్ ఉందా నీ కాడ నీకు పర్మిషన్ ఉందా మైనింగ్ అక్కడ చేసుకుంటే బ్రతికెట్టు అనవసరంగా నా మీద ఎందుకు అంత ఇది నీ మీద ఎందుకని కాదయా నేను చూసిన నీ నీ వీడియో లేదని అనుకుంటున్నావు ఏడ మా తాను మొత్తం డిలీట్ చేయంగానే అంత అయిపోయిందనుకుంటున్నావా ఎవరు మల్లన్న గారు నేనే మాట్లాడుతున్నా అన్న అన్న నస్కారం మీరంటే నాకు బాగా అభిమానం అన్న అభిమానంతో పాటు అక్కడ మంచి కూడా చేయాలన్నా అన్న ఒక చిన్న చిన్న విషయం తీసున్న మీదన్న పెట్టుకుంది ఎందుకంటే మీరు పెద్ద పెద్ద మొత్తంలో ఓట్లాడతారు మీరు అంటే నాకు బాగా అభిమానం

చిన్నోని నువ్వు చిన్నోన్ని సన్నగారు రైతు రైతు ఎమ్ఆర్ఓ గారి దగ్గర అర్థం చేసుకో చేసుకోవచ్చు అన్ని తెలుసు ఇప్పుడు ఇప్పుడు నేను చూపిన్నా నువ్వు చేసినటువంటి దుర్మార్గం నువ్వు చేసిన దాడి ఇప్పుడు ప్రజలకు చూపి నువ్వు లైవ్ లో ఉన్నావు ఇప్పుడు చూపి చూపిన్నా అన్నా అన్న నీకు దండం పెడతా నేను ఎలాంటి తప్పు చేయలేదు నేను ఎవరు ఎవరి జోలికి పోలేదు ఎవరి మీద దాడి చేయలేదు నాకు నేను ఇబ్బంది పెట్టుకున్నా నాకు నేను నేను ఒకటి మాత్రం అన్న తప్పు చేయలేదు దయచేసి దండం పెడతానా నన్ను వదిలేండి ప్లీజ్ నేను అంత పెద్దోని కాదు నేను అంత చిన్నోని చిన్న సన్నగా ఇవాళ ఇవాళ రవీందర్ రెడ్డి గారు ఇవాళ మా జర్నలిస్టుల బృందం అక్కడికి వస్తుంది అక్కడ మీరేమైనా అక్రమాలకు పాల్పడితే మా వాళ్ళు వీడియో తీసుకుంటారు నువ్వు దగ్గర చూపిస్తావా సరే అన్నా నేను పోమంటే పోతా అన్న దయచేసి దండం పెడతాను నేను చిన్నోని నన్ను వదిలేను ప్లీజ్ అన్నా అంత మాట కాలు మొక్కడం ఎందుక మా మా కాలు మొక్కడం పెట్రోల్ పోసి పెట్రోల్ పోసి దమ్ము నోని కాలు మొక్కుతావా అన్నా అన్నా నీను మీద పోసినావు నీ నా మీద పోసుకుంటా నీనేమన్నా చేసుకుంటా ఇది ఇది తప్పు రవీందర్ రెడ్డి నువ్వు మాట్లాడే తప్పు ఇవాళ మా రిపోర్టర్లు వస్తారు అక్కడికి మా టీముని కూడా పంపిస్తా ఉన్నా సిపి గారిని కూడా కలుస్తాం ఈ పెట్రోల్ పోసి బెదిరించి దాడులు చేసేటువంటి కార్యక్రమం పద్ధతి మంచిది కాదు నువ్వు తక్షణం క్యూ న్యూస్ క్యూ న్యూస్ ప్రతినిధులకు క్షమాపణ చెప్పు నువ్వు ఫస్ట్ సారీ అన్న సారీ అన్న తప్పైంది నాది పెద్ద మొత్తంలో తప్పైంది అన్న సారీ చెప్తా ఎందుకంటే ఆ విషయంలో నీ మాట్లాడు కరెక్ట్ కాదు అన్న దండం పెడితే సారీ దానికి క్షమాపణ చెప్పడానికి సిద్ధం రైట్ మా 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 క్యూ మా క్యూ న్యూస్ జర్నలిస్ట్ కరీంనగర్ ప్రతినిధి సంపద్ ఫోన్ చేసి నువ్వు క్షమాపణ చెప్పు నేను అట్లా చేయడం పొరపాటు అని చెప్పు ఓకేనా అన్న చెప్తాను రైట్ రైట్ ఓకే ఓకే పెట్రోల్ పోషండు అట ఇంకా నేను చిన్న కారు చిన్న కారు అంటుండు సన్న కారు చిన్న కారు సన కారు రైతు చేసే పని చేసే ఇంకా వినియోగదారుల కరెంటు షాక్ విద్యుత్ ఛార్జీల పెంపునకు టీఎస్ఈఆర్సీ అనుమతి పద్నాలుగు శాతం పెంచుకునేందుకు పర్మిషన్ డొమెస్టిక్ పై యూనిట్కు నలభై నుంచి యాభై పైసలు నాన్ డొమెస్టిక్ పై రూపాయి పెంపు వినియోగదారులపై భారం మోపనున్న ప్రభుత్వం ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఆగ్రహం ప్రజల నడ్డీ విరుస్తుందని విమర్శలు అంటూ ఇగో తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు షాక్ కొడుతున్నాయి నేను చెప్పలేదా సోదరులారా నేను చెప్పిన అన్న సాటు మాట ఛార్జీలు పెంచుతున్నాడు అన్న జాగ్రత్తగా ఉండాలని చెప్పిన జాగ్రత్తగా ఉండాలన్నా మనం అప్రమత్తంగా ఉండాలనే మాట చెప్పిన బగ్గుమంటున్న ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి కానీ ఏడున్నాయి ప్రతిపక్ష ఈ కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేతలను ఢిల్లీకి తోలిందే కేసీఆర్ తన తనకు సంబంధించిన మంత్రులను ఢిల్లీకి తోలిందే కేసీఆర్ తన కొడుకు లేనే ఈయన పోయి పామ్ హౌస్లో అన్నాడు హరీశ్రావు ఒక్కడు ఏకోలింగం అని తిరుగుతూ ఉన్నాడు ఏడున్నాయి ప్రతిపక్షాలు ఏడబగ్గుమంటున్నాయి వ్యవహారం అంత ఎటు తిరుగుతూ ఉంది ప్రజల నడ్డీరిసిందేమో గీడ ఇది కప్పిపుచ్చుకోవడం కప్పించుకోవడానికి అదొక కథ అదొక మళ్ళా పన్నెండు శాతం పన్నెండు శాతం రిజర్వేషన్ చాలా జాగ్రత్తగా ఉండండి ప్రజలారా